భరద్వాజ్ గారు, బాలకృష్ణ గారు లేటెస్ట్ సినిమా ఎన్బికే 109 చిన్న గ్లింప్స్ బయటకు వెళ్ళారు నిన్న శివరాత్రి సందర్భంగా, చూసారా? చూశాను. సినిమాకి సంబంధించి మీకు ఒక అంచనా, మనకు ఒక దానేమంటారు జస్ట్ టేస్ట్ చూపించడానికి వదిలేరు బయటికి, అది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే రెగ్యులర్ ఫార్మాట్లో ఉంది, బాలకృష్ణ డైలాగ్ ఉంది ఇందులో. రెగ్యులర్ ఫార్మాట్లో అంటే నేను రంగంలోకి దిగితే వేటే అని ముగిసే డైలాగు పెట్టారు. దాంతోపాటు ఆయన బ్రాండ్ సీసా ఒకటి పెట్టారు. ఆయన ఓటీటీ షోలో కూడా చాలా ఓపెన్గా అది స్పాన్సర్ చేశారు వాళ్ళు. అలాగే చాలా ఓపెన్గానే చెప్తాడు ఆయన, మ్యాన్షన్ హౌస్ నా బ్రాండ్ అని ఆయన మాట్లాడటం కామను. సో బాలకృష్ణ స్టైల్లో ఉంది, బాలకృష్ణ స్టైల్లో వెడుతూ తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేశాడు బాబీ. అయితే బాబీ వింటేజ్ హీరోలని ఎలా వాడుకోవాలి అనేది చాలా బాగా తెలిసినటువంటి డైరెక్టర్. ఆ విషయం ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. వాల్తేరు వీరయ్య సినిమా చూసాం మనం. అవును, చిరంజీవి గారిలో ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజం బాగా పలుకుతుంది. అవును, అది ఆ సినిమాకి హైలైట్ కదా, రవితేజ గారు చిరంజీవి గారి మధ్య సత్య సన్నివేశాలు. అవును, ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది పట్టుకుని ఆయన స్ట్రక్చర్ ఇబ్బంది పడకుండా కథను నడిపాడు. దాంతో సినిమా ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్ని స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉంటాయి ఈ సినిమాలో అనేది ఒక ప్రామిస్ అయితే చేశాడు దీనిలో. రెండోది పొలిటికల్ కంటెంట్ ఉంటుంది ఈ సినిమాలో అనే మాట మొదట వినిపించింది. ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ కంటే ముందే సినిమా రిలీజ్ కావాలని బాలకృష్ణ అన్నాడని, వేగంగా షూటింగ్ చేస్తున్నారని, సినిమా ఆల్మోస్ట్ మార్చిలోనే రిలీజ్ అవుతుందని ఇలాంటి మాటలు వినిపించినాయి. కానీ అలా వినిపించినాయి. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే ఆయన షూట్ తొందరగా కంప్లీట్ చేయాలనే హడావిడిలో ఆ మాట చెప్పు ఉండొచ్చు ఆయన పోర్షన్ వరకు. ఎందుకంటే తను మళ్ళీ ఎలక్షన్ ఆల్రెడీ అభ్యర్థి ప్రకటించారు. అవును, కిందుపురం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటన వచ్చేసింది కాబట్టి ఆ హడావిడిలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఆ వెళ్ళిపోవటానికంటే ముందే ఈ సినిమా కంప్లీట్ అయిపోవాలి, ఉపయోగపడితే ఎలక్షన్ టైంలో ఉపయోగపడుతుంది అంతవరకే. అందుకని ఎప్పుడైతే బాలకృష్ణ ఇది కంప్లీట్ చేయాలి ఇన్ టైంలో, అంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందే కంప్లీట్ చేయాలన్నాడు, అప్పుడు అది పొలిటికల్ మూవీ అనే మాట వినిపించింది. అవును, బయటకు వచ్చింది బాగా. కానీ ఇది ఈరోజు మనం చూసినటువంటి గ్లింప్స్లో అయితే ఆ ఛాయలు ఎక్కడ లేవు. అవును, ఒకవేళ అది ఉండుంటే ఓపెన్గా పెట్టేవాళ్ళే, పైగా వేడి నడుస్తోంది. ఇప్పుడు ఏపీ మొత్తం కూడా సమ్మర్ కంటే కూడా, సమ్మర్ ఎండ కంటే కూడా పొలిటికల్ హీటే ఎక్కువ ఉంది. కాబట్టి ఆ దాన్ని వాడుకునే ప్రయత్నం ఎక్కడన్నా చేస్తే చేయొచ్చు, రెండు మూడు డైలాగులు పెడితే పెట్టచ్చు. కానీ టోటల్గా ఇది బాలకృష్ణ బలం వాడుకుంటూ ఆయన స్ట్రక్చర్ ఇబ్బంది పెట్టకుండా, అంటే వాల్తేరు వీరయ్య లెవెల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు తను. వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చినటువంటి సినిమా భోళా శంకర్ చూసాం మనం. భోళా శంకర్లో వాల్తేరు వీరయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అయితే అక్కడ స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టారు. చిరంజీవి స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఇతని దగ్గర, బాబీ దగ్గర ఉన్నటువంటి మెరిట్ అదే. ఓకే, ఆ మెరిట్ మీదే సినిమా నడవబోతోంది అనేది చెప్పాడు. ఓకే, బాటిల్తో కనిపించటము, ఆ ముందు హార్స్ షార్ట్స్ ఇవన్నీ అదంతా కూడా బాబీ మాయాజాలం. ఆ వెపన్స్ అవన్నీ ఓపెన్ చేయటం, ఆయుధ ప్రదర్శన ఇదంతా రొటీన్ బాలకృష్ణ వెపన్స్ కనిపించలేదు. ఆ పద్ధతి కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్ళే ప్రయత్నం ఏదో చేశాడు అనేది అనిపించింది. అది ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా నుంచి ఏదైనా వచ్చింది బయటికి అంటే ఫస్ట్ లుక్ గురించి మాట్లాడతారు. బాలబాబు లుక్ సెట్ అయిందంటే, లుక్ సెట్ అయిందంటే సగం సినిమా హిట్ అన్నట్టుగా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతుంటారు ఈ సినిమాలో. గెటప్ ఈ సినిమాలో ఇప్పుడు వచ్చిన వదిలినటువంటి చిన్న గ్లింప్స్లో ఆ లుక్ చూసిన తర్వాత ఆ లుక్ పైన మీ అభిప్రాయం ఏంటి? లుక్ బాగుంది, లుక్ డిజైనింగ్ బాగుంది, డిజైనింగ్ బాగుంది. అయితే ఇంకా పూర్తి చిత్రం రావాలి. నేను అనుకోవటం ఇంకొక 10-15 రోజుల్లో అది కూడా రిలీజ్ చేసేస్తారు. అంటే ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం, ఈ ప్రోగ్రామ్స్ ఎలాగో ఉంటాయి. అవును, గెటప్ విషయంలో కూడా బాబీ చాలా కేర్ తీసుకుంటాడు. ఇప్పటివరకు అతను చేస్తున్నటువంటి అన్ని సినిమాల్లోనూ ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. అవును, ఇది పైగా తను
ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి భగవంత్ కేసరి సినిమా సక్సెస్ మీట్లో తను మాట్లాడాడు. మాట్లాడుతూ బాలకృష్ణ అభిమానుల్ని మాత్రమే కాదు కొత్త ఆడియన్స్ని బాలకృష్ణకి యాడ్ చేసేటువంటి పద్ధతిలో నేను డిజైన్ చేస్తున్నాను అనే మాట మాట్లాడాడు. సో ఆ లెవెల్లోనే కథ నడవబోతోంది అనేది తను ఇందులో చెప్పాడు. సూచాయిగా చెప్పాడు చెప్పాడు. రెండోది ఆ గెటప్ కూడా బాగానే ఉంది, గెటప్ బాగుంది, డైలాగ్ బాగుంది. అయితే బాలకృష్ణ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అదే డైలాగ్ ఉంది పెద్దగా. అంటే ఒక తరహా యాక్షన్ సినిమానే ఇది, బాలకృష్ణ తరహా యాక్షన్ సినిమా. అయితే రాయలసీమ బ్యాక్గ్రౌండ్లు ఇవేం ఉండకపోవచ్చు. ఒక కొత్త ఏరియాలో కథ ఓపెన్ చేసి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే, అందులో అంటే వాల్చేరు వీరాయలో ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పెట్టాడు. ఇప్పుడు అంటే ఈ గుర్రాలు ఇవన్నీ చూపించడంతో ఇంకెక్కడో ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉండబోతోందా అనేది అనిపించింది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అనేసరికి ఈ మధ్య చాలా కథలు అటువైపే పెడుతున్నాయి. రాజమౌళి మహేష్ బాబు సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాపే అంటున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప ఉంది ఆ బ్యాక్డ్రాప్లోనే. భగవత్ కేసరి కూడా అడవి బిడ్డ కాకపోతే కథ మట్టికి కథ మాత్రం ఇక్కడ అర్బన్లో జరుగుతుంది. అవును, ఇందులో అలాంటి మ్యాజిక్ ఏదో ఉంది. ఆ మ్యాజిక్ ఉండటం వల్లనే ఆ మాట అన్నాడు ఆయన. నేను కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు కొత్త ఆడియన్స్ వస్తారు ఈ సినిమాకి. ఓకే, ఆ కొత్త ఆడియన్స్ను రప్పించే పద్ధతిలో అయితే డిజైనింగ్ ఉందని అనిపించింది. ఆ ప్రామిస్ కనిపించింది. ఓకే, నిలబెట్టుకున్నాడు. చూడాల సినిమా కంప్లీట్ అయ్యి అంటే ఒకటి హిట్ వేవ్లో ఉన్నాడు తను, వరుస హిట్లు పడుతున్నాయి. ఇది కూడా అదే బ్లెండ్లో వెళ్ళిపోతుంది అంతే.